అయితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 100-225 రూపాయలు బెనిఫిట్ వస్తాయి ఈచ్ బస్ పర్ డే. వేరే 225 × 2100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8000 ఆర్టీసీ బస్సులుంటే ప్రతి బస్సుకు ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి. అంటే నిన్న ముంచాలి. మేము గంట అదనం పనిచేయాల్సి వస్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం. అనేక వృత్తిరీత్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా పోటీ మీటింగ్ పిలుస్తామని పావు గంట ఆల్చి మొత్తం అడిగారు ట్రాఫిక్కి అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ఏంటి? ట్రాఫిక్ ఇవ్వలేమని ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య వీళ్ళకట్లా కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి. వీళ్ళ డిమాండ్ ఒకటి అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావు? కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. మనం బతకానండి, గౌరవప్రదంగా బతకానండి. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది. 50,000 జీతం దొరుకుతుంది. 5,000 రూపాయలు ఎనుకోడు బయట అన్నమో రామచంద్రన్ తిరిగే వాళ్ళు, 1,000,000 మంది, 1,00,000 మంది రోడ్డు పట్టుకొని. నీకు దొరికింది సంస్థ, నీది. దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని. ఇప్పుడు నేను కూడా రైతునే. పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం గురిచేపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పని చేస్తా, నా పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలి. నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చి మాలని పనికి మాలని డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి? అసలు సంగతి మీకు అసలు దీనికి ఆర్టీసీ మునిపోడే ముగింపని. ఎందుకన్నా అంటే మునుగక తప్పదు. ఎవ్వడు కాపాడలేడు. ఇలా అయిపోయింది. చాలా చోట్ల మునిగింది కదా. కారణమేంది? ఇలా ఆర్టీసీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు. 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్, టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తానుకుంటే గవర్నమెంట్ రిలీజెస్, ఇవి స్టోరీలు చెప్పరాదు. ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము. 4,250 క్రోర్స్, 597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చినాం. అర్బన్ ట్రాన్స్పోర్టర్స్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు 1 సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే 4,250 కోట్లు ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు వెరసి 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ద్వారా. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 900 కోట్ల పైచీలకు ఇచ్చినాం.
ఇంకేమి ఇస్తారు మీకు నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టినాం బడ్జెట్లో, ఆల్రెడీ 425 కోట్లు రిలీజ్ చేసాం. పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోదాం బతుకుతాం మాకు జీతాలకు లేవు మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు? ఎవరు ఇవ్వాల? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ బాధ్యత కలుగు మీరు, దీని మీద ఏం జరిగిందండి? సాధారణంగా సహజంగా పండగల సీజన్లో వాళ్ళ డబ్బులు ఎక్కువ వస్తాయి, అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు పోతారు, అత్తగారంటే పిల్లలు పోతారు, తల్లిగారంటే పిల్లలు, రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు అప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆటి బతుకమ్మ దసరా చాలా ముఖ్యం మన తెలంగాణ, మీ అందరికి తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు. అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు 6 కోట్లు. అదనంగా 100-125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి? పంచమాల డిమాండ్ ఇవ్వ 10-20 పెట్టారు, దాని మీద నంబర్1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేస్తాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టి బయట, ఆమె 2 నెలలు ఆయన నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారా ఉడుతారా? ఇది ఇంట్లో చిన్నప్పుడు అడుగుతాడు ఏం చేస్తాం అని సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోని చెప్తాం, బావకు చెప్తాం, తమ్ముని చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం, నువ్వు నోటీస్ చేయగానే తెల్లారు దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు. లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె కోతం డిక్లేర్ చేశారు, మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం, సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్, మాకు మిగతా డిమాండ్ ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది కమిటీని కాదని, కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. పో తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతుకుతాం అని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు, సంస్థ కదా పోతాయని చెప్పి 100 కోట్లు ఇచ్చారు. నాకు తెలిసి బహుశా ఆగా అక్టోబర్ 1వ వారంలో ఇచ్చారు, ఆ సమయం ఒక రోజు అటో ఇటో ఒకరోజు ముందు తెల్లారో మన్నాడో ఇచ్చారు, 100 కోట్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడికి బ్యాంకు కట్టాలా, లేకపోతే ఎన్పిఐ అయితే ఎంతో కొంత కట్టాలా, 50. రెండవది డీజిల్ కట్టాలా, లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్, హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 కోట్లు 3 కోట్లు అయితే వాడిని నడిపలేదు, వాడు ఫీక్ బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటివి ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలన్నా అవి కట్టేసింది, కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 కోట్లు 8 కోట్లు మిగిలింది. ఇప్పుడు గదే డబ్బుని ఆర్టిస్టులు, రూపాయి లేదు, ఇప్పుడు రూపాయి లేని పరిస్థితి ఒకటి, రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసిన 0 చేసిన, అదనంగా వచ్చే 120 కోట్లు 150 కోట్లు పోయింది పండగ సీజన్ది, ప్లస్ రోజుకు 10 కోట్లు వచ్చే బదులు రోజుకు 1 కోటి నష్టం వస్తుంది. ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తుంది, 5 కోట్లు ఖర్చు పెట్టారు, పండగ ఉల్టా రావాల్సింది పోయి ఇంకో 1 కోటి మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఇందులో రాజకీయాలు ఉంటాయి, వీళ్ళ యూనియన్ మళ్ళా వారు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయు అని ఆడేం చేసిన అది తెలివి పోయి 5 కోట్ల కేసేసింది. సెప్టెంబర్ నెల పనిచేసినాం, వేజెస్ యాక్టర్ ఉంటుంది మనకు చాలా పవర్ఫుల్ యాక్టర్, పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద కొట్ట దెబ్బ కొట్టానని తెలివి చూపించి కూడా హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసు చేసింది? మాకు వేజెస్ ఇప్పించండి,
హైకోర్టు వెళ్ళి ఆటీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు, ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంచలి సస్కాన్ ఉంటే కదా ఇచ్చి, రేపు ఏ కోర్టు అని చేస్తుంది? ఉన్న స్థితి చెప్పింది వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా, లేదు వాడు కంటెంట్ ఆఫ్ కోర్టు జైలు వేస్తాడు. ఏంటంటే నీ కథ అంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు రావు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఇది మామూలు క్రైమ్ కాదు, ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, 100% ఐఎమ్ టెలింగ్. ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచాన్ని కాపాడలేదు, అది అయిపోయిన కింద లెక్క నా దృష్టి. ఇట్స్ గాన్ కేస్. అంతగాని అధ్వానం అయితే ఇంకా 100% ఏం ఇప్పుడు ఇంకా నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇది కూడా చాలామంది తెలియదు, తెలివగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో లేదా మరీ వితండవాదం అడ్డంపుడు అది లేదన్నా బద్దు లేదు. ఇవి ఇదేంది ఇప్పుడు, ఇగో ఇది లేటెస్ట్ యాక్ట్, ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా కాదు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2వసారి గెలిచి వచ్చిన తర్వాత 2019లో మొన్న బడ్జెట్ సమావేశంలో పాస్ చేసిన చట్టం, దీనిలో చాలా స్పష్టంగా సెక్షన్ 67లో వెరీ క్లియర్లీ పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్, వెరీ క్లియర్. యాక్చువల్ ఏమైంది ఆర్టీసీల చరిత్ర ఏంటంటే 1950లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు తెచ్చిన చట్టం ఒకటి ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.